మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభోదయం. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి నిర్వహిస్తున్న ఉదయకాల ఆరాధనకు మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనమందరము ఉదయమునే లేచి కుటుంబంగా ఏక మనసుతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుని వాక్యమును ధ్యానించి దేవుని ప్రార్థించి దేవుని దీవెనలు పొంది దేవుని శక్తితో మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రండి, కుటుంబ ఆరాధనలో పాల్గొందాం. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి వారి కుటుంబ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, ప్రార్థనతో ఈ కుటుంబ ఆరాధన ప్రారంభించుకుందాం. కృపా సత్సంపూర్ణుడా పర్లోకు తండ్రి, మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. నీ కృపలో మాకు మరొక అవకాశం ఇచ్చి ఉన్న ఈ ప్రభు దినాన నాయనా, నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము నాయన కృమ్మరించుకొని అయ్యా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినమును మీ కొరకు జీవించుకోలేని లాగున అయ్యా ఈరోజు మీరు మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకుంటారని ఈ కొద్ది విన్నపం యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. నిన్ను నేను విడువను
నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగమును చదువుగా విందాం. ఇమారు మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దీన్ని చదవబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 9వ కీర్తన, దావీదు కీర్తన. ఈ సమయంలో మా మధ్యలో శ్రీ అక్కలకుంట ఆదాం గారు వచ్చి మనల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుటలో మనకు సహాయం చేస్తారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనలు 9వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అనే నేను ఒక వాక్యం చదువుతాను, మీరు తదుపరి మీరు ఒక వాక్యం చదవాలి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుతున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుతున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారు జోకిపడి నశించుదురు. నీవు అన్ని జనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమై నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు, కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొర్రను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు, సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కి ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందురుగాక. ఆఖరు వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రమని జనులు తెలుసుకుందురుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఈ సమయంలో మా మధ్యలో చదవబడిన వాక్య నిమిత్తమై మా మధ్యలో శ్రీమతి అక్కలగుంట సౌభాగ్యమ్మ గారు మా మధ్యలో ఉన్నారు. వారు వచ్చి చదువుబడ్డ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్తుతి ప్రభువ, స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా కరుణామయ కృపామయ శక్తిమంతుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, ఈ అవకాశం ఇచ్చినందుకు నీ కోట్లాది స్థుతులనైనా స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా. గడిచిన రాత్రి నుండి నా ప్రభువ, ఈ ఉదయకాలమందు నా తండ్రి, మీరు మమ్మల్ని నైనా ఈ అవకాశం ఇచ్చినందుకు నీ కోట్లాది స్థుతులు స్తోత్రాలనైనా స్తోత్రాలనైనా. ఈ టీవీ పరిచయ ఉదయకాలమందునైనా టీవీ పరిచయనైనా ప్రార్థన చేయచుండగా నా తండ్రి, మీరు మాకు తోడు నీడ అండ ఆశ్రయం ఉండి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు నీ కోట్లాది స్థుతులు తండ్రి, స్తోత్రమునైనా స్తోత్రమునైనా. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలిగి ఉన్నాం ప్రభువ, విరిగి నలిగిన మనసుతో విరిగిన హృదయంతో నువ్వు చేసిన మేలునైనా మేమందరం కూడా తలపోసుకుంటూ నా తండ్రి, కష్ట నష్టాల్లో వేద బాధల్లో నా ప్రభువ మాకు మీరే తోడు నీడ అండ ఆశ్రయంగా ఉండి నడిపించినందుకు నీకు వేలాది స్థుతులు తండ్రి.
స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఈ సంఘంలో చేరిన ప్రభు, తల్లి సంఘంలో చేరిన తండ్రి, మేము ప్రార్థించుండగా నాయన మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని, కృప చూపించమని ఈ సుందరమైన ఆలయాన్ని మమ్మల్ని నాయనా నాయన నిర్మించినందుకై వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. మేమందరం కూడా నా ప్రభు కలిసి నా తండ్రి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నందుకు నీ కోట్లాది స్తుతులు నాయన, స్తోత్రం నాయన. నా తండ్రి నీ గుప్పులు విప్పి నా తండ్రి నాయన కానుకలు ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నాయన బలపరచండి నాయన. సంఘ నాయకులను కాపాడండి నా తండ్రి, స్త్రీల సమాజంను కాపాడండి, కృప చూపించండి నాయన. ప్రతి బిడ్డను ఆయన నీ సేవలో వాడుకుంటున్నారు నా ప్రభువ, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇంకా శక్తిని, బలాన్ని, తెలివిని, జ్ఞానమని, ఆయుష్ను, ఆరోగ్యం దయచేయమని వేడుకునిచున్నాను ప్రభా. ప్రతి బిడ్డ పాటుపడుచున్నారు నాయన, ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నాయన నీ సేవ కొరకు వాడబడుచున్నారు నా ప్రభా. ప్రభు నాయన నాయన సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నాయన నీ సిలువ రక్తంతో మా పాపాలు కడిగి శుద్ధిగా చేయమని వేడుకునిచున్నాము నాయన. మమ్మల్ని బలపరచండి నాయన. ఈ లోకమాన్యం మాకంటకుండా నా ప్రభు నీకు ఇష్టానుసారమైన జీవితాలు మేము జీవించే వారంగా మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని నాయన, నీ కృపలో మమ్మల్ని వాడుకోమని నాయన. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి నా ప్రభు. సంఘాన్ని దీవించి, రాష్ట్రాన్ని దీవించి నాయన. చెప్పు నాయన ఇప్పుడు చదివిన వాక్యములు నా ప్రభు నాయన, ఏమి చదివి ఉన్నావో నా ప్రభు నీకైతే తెలుసు నాయన. వాక్యానుసారంగా మేము జీవించే శక్తిని మాకు ప్రసాదించమని, నీకు ఇష్టానుసారమైన జీవితాలు మేమందరం కూడా జీవించే శక్తిని మాకు దయచేయమని నాయన. ఎంతమంది అయితే నాయన తెలియక చెట్లకు పుట్లకు రాళ్ళకు బ్రొక్కుచున్నారో నా ప్రభు, వారందరూ కూడా నాయన నిన్ను తెలుసుకొని, నిన్ను ప్రార్థించి, నిన్ను ధ్యానించి, నిన్ను పూజించే బిడ్డలుగా వారందరూ కూడా మలుచుకోమని వేడుకునిచున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డను కాపాడండి నా తండ్రి, ప్రయాణించే ప్రతి బిడ్డను కాపాడండి నాయన. వాహనాల్లో పోయే బిడ్డ నా ప్రభు, ఏ బిడ్డకి ఏ కీడు అపాయం జరగకుండా కాపాడమని వేడుకునిచున్నాము తండ్రి. నాయన బలపరచని నాయన, ఒక్క ఆత్మ కూడా నాయన నశించుట నీకు ఇష్టం లేదు కదా నా ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ బిడ్డలేనా తండ్రి, మా తండ్రి వై మీరున్నారు నాయన. మాకే కష్ట నష్టాలు వచ్చినా నిన్ను బ్రతిమలాడుకునిచున్నాము నాయన. మీరే మాకు సహాయం దయచేసి నడిపించమని, కృప చూపించమని నాయన. ప్రతి ఒక్క బిడ్డ నీ చేతులు గప్ప చెప్తూ నాయన చేసిన ప్రార్థనకు ముద్ర వేసి ప్రతిఫలం దయచేసి కృప చూపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి దోషులు విగ్గి వేడుకునిచున్నాము తండ్రి. ప్రభువైన క్రీస్తులో మిమ్మల్ని బలపరచుటకు బలహీనుడైన నన్ను బలపరిచి ఆయన సన్నిధిలో మరొకమారు ఆయన సన్నిధి నుండి మీ కుటుంబ ఆరాధనలో మిమ్మల్ని బలపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రదేవం బిడ్డారా, నాకు తెలుసు కుటుంబాలుగా ఈ యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లోనూ కుటుంబ జీవితాల్లోనూ ఎన్నో మారులు. ఈరోజు నిన్నటి రాత్రి నువ్వు కన్నీటితో నిద్రపోయి ఉండవచ్చు, నిద్రలేమిని రాత్రిని నువ్వు గత రాత్రి గడిపి ఉండవచ్చు, ఎదుగు ఎంతో బాధతో నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తుండవచ్చు. అయితే ఉదయ కాలంలో చదువుకున్న ఒక వాక్య భాగంలో నుండి ఇదిగో ఒక వచనాన్ని మీ ముందు ఈరోజు నేను తీసుకురావాలనుకుంటూ ఉన్నాను. కీర్తనకారుడైన దావీదు ఒక అద్భుతమైన మాటను ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే, దేవుని సన్నిధిలో మనము వెలిగెత్తి ఏడ్చుచున్న కనిపెట్టుకున్న వాటిని దేవుడు ఎన్నటికీ కూడా వాటిని త్రోసివేయడు. నీవు ఏ విషయములు దేవుని సన్నిధికి నువ్వు తీసుకొస్తావో, కన్నీటితో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఉన్నావో వాటిని ఆయన తీసివేయడు. అదిగో దేవుని వాక్యము 9వ అధ్యాయము కీర్తన 9వ కీర్తనలో 18వ వచనము మనం చూచినట్లయితే 2వ భాగంలో బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పబడుతూ ఉంది, ద హోప్స్ ఆఫ్ ద పూర్ విల్ నాట్ ఆల్వేస్ బీ కర్స్డ్. ఇదిగో బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ప్రియదేవుని బిడ్డలారా, దావీదు మహారాజు తాను అభిషేకించబడిన నాటి నుండి ఎన్నో బాధలను తన జీవితంలో ఆయన పొంది ఉన్నాడు. ఒక వ్యక్తిగతంగా కుటుంబాల్లో ఆయన బాధ పొందాడేమో, కానీ నిరీక్షణాస్పదమైన ఆ ప్రభువుని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టలేదు. దేవుని ఎడత ఆయన ఏ విషయాలు కనిపెట్టుకున్నాడో ఆ కనిపెట్టుకున్న విషయాలను
దేవుడు నెరవేర్చాడే కానీ దేవుడు ఆ యొక్క దావీదు యొక్క నిరీక్షణ నశించలేదు అండి. మనము దేవుని ఎందు మనం నిరీక్షిస్తామో, ఎవరి కొరకు మనము మన కుటుంబం విషయమై కనిపెట్టుకొని ఉన్నామో, ఆ కనిపెట్టుకుంటున్న వాడు నీవు నిరీక్షించిన వాటిని ఆయన నశింప చేసేవాడు కాడు. నువ్వు వేటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో వాటి కొరకు ఆయన నిరంతరము కూడా మన కొరకై మనము ఆ కనిపెట్టుకున్న వాటిని నెరవేర్చేవాడే కానీ వాటిని నాశనం చేసేవాడు కాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా 62:5 ఈ మాట అంటాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వల్లే నాకు నిరీక్షణ కలుగుచూ ఉన్నది. ఎస్, నా హోప్ ఎవరి మీద ఉంది అంటే, ఎవరి ద్వారా కలుగుతుంది అంటే, అది దేవుని ద్వారానే, దేవుని మీదే నా హోప్ ఉంది. నా నిరీక్షణ కలుగుంది ఆయన వలనే, నేను ఆ నిరీక్షణని పొందుకోపోయేది కూడా ఆయన వలనే. కాబట్టి తన ప్రాణానికి ఆయన చెప్తూ ఉన్నాడు, బాధపడుతున్నవాడా, నువ్వు కనిపెట్టుకుంటున్న వాటిని నువ్వు పొందలేకపోతున్నావు అనుకుంటున్నవాడా, నీ యొక్క నిరీక్షణ ఆయనందు ఉందని తెలుసుకో. ఆయన వల్లే నీకు నిరీక్షణ కలిగి ఉన్నదని తెలుసుకో. నువ్వు నమ్ముకున్న నమ్మకం ఆయనది కాబట్టి నువ్వు మౌనంగా ఉండి ఓ ప్రాణమా నీ నిరీక్షణ దేవుని యందు ఉన్నదని తెలుసుకో. నీకు నిరీక్షణ కలుగుతున్నది కూడా ఆయన వలనే. అంటే నేను అడుగుతాను, కొన్ని అడగగానే జరుగుతాయి, కొన్ని జరగవు అని తెలుస్తాయి, కానీ కొన్ని జరుగుతాయన్న నమ్మకం నాకుంది. నిజమే, ఎందుకంటే నాకు వాగ్దానము చేసిన వాడు ఆయన, నమ్మదగిన వాడు ఆయన, నాకు సమస్తము చేయగలిగిన వాడు ఆ చేయగలిగిన దేవుడు. ఈరోజు నీకు మాట ఇస్తూ ఉన్నాడు, ఇదిగో ఎవరైతే నా యొక్క విషయంలో మీ యొక్క జీవితంలో దేవుని చిత్తం నెరవేరాలని ఆశపడుతున్న మీరు, మీ ఆశ నశించదు, మీ నిరీక్షణాస్పదము నశించదు అని ఉదయకాలంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. నువ్వు కనిపెట్టుకుంటున్నావు, అయిపోకుండా ఆగిపోకుండా ఉండిపోవండి, నీ జీవితంలో జరగబోతాయి. కాబట్టి ప్రభువా, నా ప్రభువా, నా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. కీర్తనకారుడు 71:5 కూడా ఆయన అంటాడు, ఇదిగో నీ వలనే నాకు నిరీక్షణ కలగడం కాదు, ప్రభువా నా నిరీక్షణాధారము నీవే, నా నిరీక్షణాస్పదం ఏంటి, దేని మీద నేను నిరీక్షిస్తున్నాను అంటే, నేను కనిపెట్టుకున్న వాటిని నెరవేర్చగలిగిన దేవుని ఎదుట నేను నిరీక్షిస్తున్నాను. నా నిరీక్షణాస్పదము ఆయనే, నా బాల్యము నుండి నా ఆశ్రయము ఆయనే. అందుకే ప్రతిదేవం వెళ్ళారా, ఇదే కీర్తనలో అద్భుతమైన విషయాల్ని కీర్తనకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదురు చూచి 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 నలిగిపోయావేమో, అయితే ప్రభు ఈరోజు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడో తెలుసా, నలిగిన వారికి తాను మహాదుర్గమట. ఇంకా ఎన్నో ఆపత్కాలాల గుండా వెళ్తూ ఉన్నావేమో, ఆయన చెప్తూ ఉన్నాడు, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమట, మహాదుర్గమును దుర్గమునైనా ఈ దేవుణ్ణి ఎదుట నీ నిరీక్షణ ఉంచగలుగుతూ ఉన్నావా, ఈ దేవుడు నీకు నిరీక్షణాస్పదంగా ఉండగలుగుతూ ఉన్నాడా. నీవు నమ్మిన దేవుడు ఆయన ఒమ్ము చేసే దేవుడు కాడు, ఆయన మాట తప్పేవాడు కాడు, ఆయన కనులుండి చూడలేని దేవుడు కాడు, చెవులుండి వినలేని దేవుడు కాడు, నోరుండి మాట్లాడలేని దేవుడు కాడు, ఆయన నోరుండి నిరంతరము మాట్లాడగలిగే దేవుడు అంటున్నాడు. ఆయన నీ కష్టమును నీ ఆపత్కాలములలో ఆయన చూచుచూ ఉన్నాడు, నీవు నలిగిన విషయాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. తప్పక ఒకరోజు ఆయన నిన్ను తాకపోతూ ఉన్నాడు, ఇప్పుడు తప్పక నువ్వు అడుగు వాటిని, నువ్వు కనిపెట్టుకున్న వాటిని ఆయన చేయబోతూ ఉన్నాడు. నలిగిన వారికి ఆయన మహాదుర్గము, ఆపత్కాలంలో ఉన్నవారికి ఆయన మహాదుర్గము. ఆయన యందు నీకు సమస్తమైన ఇదిగో రక్షణ కలుగుతూ ఉంది, ఆనందము కలుగుతూ ఉంది. నీ జీవితంలో నువ్వు బాధపడద్దు, నీ నిరీక్షణాస్పదము ఆయన వల్ల నీకు కలిగి ఉంది, ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలిగి ఉంది. ఆయన ఎందే నువ్వు సమస్తమైన నువ్వు కనిపెట్టుకున్న వాటి అన్నిటిని కూడా నువ్వు నెరవేర్చుకోగలిగిన వాడవంటూ ఉన్నావు. ప్రతిదేవం బిడ్డారా 12 చూస్తే ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయినప్పుడు బాధపరచువాడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకొనను. ఈ వచనం మనం చూసినప్పుడు మన దేవుడు తీర్పరిగా రాబోతాడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. నీవు ఏ విషయంలో కనిపెట్టుకుంటూ ఉన్నావో వాటి ఎందంతా కూడా
విచారణ చేసే ఒక రోజు రాబోతూ ఉంది. రక్త అపరాధములను విషయమై ఆయన విచారణ చేయనప్పుడట ఆయన బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడట. ఈ ఉదయకాలమున ప్రదేం బిడ్లారా, కయ్యూను ఏబెలు గురించి మీ మధ్యకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. కయ్యూను బలవంతుడై ఏబెలును చంపివేసిన ఆ రక్త అపరాధముల విషయమై దేవుడు బాధపరచబడిన ఏబెలు విషయమై ఆయన వ్యాజ్యమాడుతాడు. నిజమే, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఇక్కడ ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోయినా ఆయన అంటూ ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ మనల్ని మర్చిపోయినా గాడ్ సేస్ లైక్ దీస్, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు, నేను మిమ్మల్ని మర్చిపోనంటూ ఉన్నాడు. నేను చేయవలసినవి నేను మీకు చేయబోతాను, మీరు బాధపడద్దు. యిర్మీయా గ్రంథం ఒక అద్భుతమైన విషయము ఈ యొక్క నిరీక్షణ గురించి చెప్పబడుతూ ఉంది. యిర్మీయా 29:11 మనం చూస్తే, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది కాలము నీ జీవితంలో పరిస్థితులన్నీ హానికరమైనవిగా సంభవిస్తున్నాయేమో, కానీ నీవు ఏ దేవుని ఎదుట నిరీక్షణ కలిగి నీవు ఉన్నావో, ఆ నిరీక్షణ కలిగి కూడా ఒకవేళ నీవు బాధపడుతూ ఉంటే ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఒకవేళ బాధపడుతూ ఉంటే ఈరోజు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ వన్. నీ ఎడల నా గొప్ప ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ నిన్ను డిస్ట్రాయ్ చేయడం కాదు, నీకు శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన భవిష్యత్తును ఇవ్వడమే తప్ప నేను నాశనం చేసే ప్లాన్స్ నా దగ్గర లేవు. ఎందుకంటే ఆయన బాధపరచువాడి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశింప చేయడం. ఈరోజు నీవు దేని కొరకు కనిపెట్టుకుంటున్నావో దాన్ని నెరవేర్చగలిగిన దేవుని సన్నిధి నీ మధ్యకు వస్తుంది. ప్రియ కుటుంబములారా, మీరందరూ కూడా తలలు వంచుదాం. మీరున్న చోటున ప్రార్థనలు ఏకీభవించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ఏదైనా దేని నిమిత్తమై కనిపెట్టుకుంటున్నావో, ఏ విషయాలు నీ జీవితంలో జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, వాటి విషయమై మనం ఒక్క నిమిషం కుటుంబంగా ప్రార్థన చేద్దాం. ఇది ఒక గొప్ప వాగ్దానం. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఏదో నీ బాధ తొలగిపోతుందన్న నిరీక్షణ, నీ కష్టం మారిపోతుందన్న నిరీక్షణ, నీ కుటుంబంలో ఇది అద్భుతం జరగబోతుందన్న నిరీక్షణ, ఏదో నీ జీవితంలో దేవుడు ఇది చేయబోతున్నాడన్న నిరీక్షణ ఎన్నటికీ నశించదు. ఎందుకంటే ఆయన వలనే, ఆయనే మన నిరీక్షణ అయి ఉన్నాడు. ఆయన నీ గురించి ఉద్దేశించిన సంగతులు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ప్రార్థిద్దాం. ఈ రీతిగా మనం ప్రార్థన చేస్తూ ఉండగా సంఘపక్షాన శ్రీ ఏ డేవిడ్ పరమజ్యోతి గారు, సంఘ సెక్రటరీ గారు ఈ సమయంలో కుటుంబముల కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహాఘనుడమైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమైన ప్రభువా నాయన, అన్ని కుటుంబములతో కలిసి ప్రభువా కుటుంబ ఆరాధన జరిగించి కార్యక్రమం బట్టి నీకు స్తోత్రములు సమర్పించుకుంటున్నాము తండ్రి. ప్రభా, చేరి వచ్చిన కుటుంబములన్నింటినీ ప్రభా దీవించి ఆశీర్వదించండి నాయన. రక్షక నీకు స్తోత్రములు. మహాకరికరము గల దేవుడవు నాయన, మా గొప్ప తండ్రివి నాయన, మా నమ్మకమైన దేవుడవు నాయన, నీకు స్తోత్రము సమర్పించి ప్రభు మమ్మల్ని అందరినీ కాచి కాపాడగల దేవుడవు నాయన. సంఘం, క్రైస్తవ సంఘమును అభివృద్ధి పథములు నడిపిస్తున్న నీ మహాకృపను బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతో చెల్లించుకుంటున్నాము తండ్రి. రక్షక నీకు స్తోత్రములు నాయన. ఈ క్రైస్తవ బిడ్డలనైనా నీ ఈ ఉదయ కాలమున నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహింపరచుటకు, ఘనపరచుటకు చేరి వచ్చిన సందర్భమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వారందరినీ ఆత్మీయంగా బలపరచగలందులకై నిన్ను వేడుకుంటున్నాము నాయన. అన్ని కుటుంబంలోని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి పని పాటలలో సహాయకారిగా ఉండండి, వారి చదువులలో సహాయకారిగా ఉండండి, వారికి సహాయం చేయండి నాయన. రక్షక, వారు నీ జ్ఞానమందును తండ్రి, మనుషుల జ్ఞానమందును సంపూర్తిగా ఎదుగునట్టు వారిని ఆశీర్వదించగలందులకై వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా,
ప్రాణమై పోతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారికి ఎలాంటి ఆపదలు కలగటా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, సహాయకారిగా ఉండండి నాయన. ఆసుపత్రులలో ప్రభు ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలని ప్రభు మీ కనికరము చూపించండి నాయన. వారిని తాగి వారికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి నాయన. రక్షక నీకు స్తోత్రములు తండ్రి. చేరి వచ్చే బిడ్డలందరం బట్టి నీకు స్తోత్రం సమర్పించుకుంటూ ఈ ఆరాధనను ప్రభు దీవించి ఆశీర్వదించగలందరికై వేడుకుంటూ యేసు ప్రశస్తమైన నామమున స్తుతించి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ కావలి ఈ కుటుంబ ఆరాధన అనే కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నా. ఈ కార్యక్రమాన్ని దయచేసి ఇతరులకు తెలియచేయండి. ఉదయకాలమున దేవుని శ్రేష్టమైన పాటలతోనూ వాక్య యొక్క వాగ్దానముతోనూ కుటుంబంగా ప్రార్థనతోనూ ఈ యొక్క దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరము కనుక ఇది కుటుంబానికి దీవెనకరమైన ప్రోగ్రాముగా భావించి మీ స్నేహితులకును, మీ మిత్రులకును, మీ తోటి వారికి వీటిని తెలియచేసి ఈ కార్యక్రమం ద్వారా అనేకులు ఆశీర్వదించబడలాగున దయచేసి అందరికీ తెలియచేస్తారని మేము నమ్ముచ్చు ఉన్నాము. ప్రార్థించుకుందామండి. ప్రార్థన ఆశీర్వాదంతో కుటుంబ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. కృపాసత సంపన్నుడా పర్లోకపు తండ్రి, అయ్యా నీ పాద సన్నిధిలో మేము కనిపెట్టుకుని ఉండగా మేము కనిపెట్టుకొని నిరీక్షించిన వాటిని చెయ్యగలిగిన దేవుడు అని మేము నమ్ముచ్చు ఉన్నాం తండ్రి. అయ్యా మా గురించిన ఉద్దేశాలు మీరు ఎరిగి ఉన్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం. అవి హానికరమైనవి కావని, అవి చాలా శ్రేష్టమైన వాటి విషయమై మా కొరకు సిద్ధపరిచి ఉన్నారని మేము ఎరిగిన వారమై ఇగో తండ్రి, మా కొరకు ఈ యొక్క దినం మీరిచ్చిన వాగ్దానం బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదన్న రీతిగా మేము వేటి నిమిత్తమై ఎదురు చూస్తున్నాము. అవి నశించవన్న విషయమును ఎరిగిన వారమై నీలో అంటి కట్టబడి ఫలించులాగున ఈ దినమంతా కూడా నీ కొరకు జీవించే కృప మాకు దయచేస్తారని నమ్ముచ్చు. ఈ కొద్ది విన్నపములు యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక తోడు సహవాసము అయిన సన్నిధి దేవుని కొరకు కనిపెట్టుకుంటున్న ప్రతి హృదయానికి, కుటుంబాలకు సదాకాలము తోడై నడిపించును కాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.